నల్లమల్ల అడవుల నుంచి శివానే కుర్రవాడు 17 ఏళ్ల కుర్ర అబ్బాయి మన జర్నలిస్ట్ మనకి ఇక్కడ ప్రసాసన్ నగర్ కాలనీ ఆఫీస్ లో నేను లోపలికి పోతా ఉంటే ఒక ఇద్దరు కుర్రాళ్ళు కనిపించారు కొద్దిగా వర్షం పడతా ఉంది ఆ వర్షం చినుకులు తడుస్తూ అలా పక్కన ఉంటే నేను చూశాను బాబు ఎవరు ఏం కావాలి నీకు నేను లోపలికి వెళ్తే మామూలుగా వెళ్ళిపోతాను చాలా మంది ఉంటారు కదా ఒకసారి విష్ చేసి వెళ్ళిపోతాను కానీ ఆ బిడ్డలను చూడగానే నాకు ఎందుకు ఒకసారి లోపలికి పిలవాలనిపించింది లోపలికి పిలిచిన తర్వాత ఏం కావాలంటే అన్న మాది నల్లమల యురేనియం ఎక్స్కవేషన్ జరుగుతూ ఉంది అక్కడ మా పెంటలు అంటే వాళ్ళ గ్రామాలని పెంటలు అంటారు మా గ్రామాలన్నీ ఇట్లా పోతా ఉన్నాయి గ్రీన్ ట్రిబ్యునల్కి ఫోన్ చేస్తే ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్ ఫోన్ చేస్తే నాకు ఇంగ్లీష్ రాదన్న నాకు వచ్చిన కొద్ది గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు నాకు ఎవరికి చెప్పుకోవాలి తెలియట్లేదు మేమందరం పోరాటం చేస్తాం నా వంతు కృషిగా నీకు దగ్గరికి వస్తే సమస్యకు పరిష్కారం వద్దని వచ్చాను నేనన్న నన్ను కదిపేసింది ఒక 17 ఏళ్ల కుర్రాడు తెలంగాణ గొప్పతనం ఏంటంటే 17 ఏళ్ల కుర్రాడికి చైతన్యం కల్పించింది ఎల్లు నడు సమస్యతో మాట్లాడు ఎల్లు ముందుకు ఎక్కడ నల్లమల ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ ప్రశాసన్ నగర్ ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ జనసేన వచ్చాడు వచ్చి మాట్లాడాడు నన్ను కదిపేసింది శివాది అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను మొట్టమొదటిసారి అదే సమయానికి నాకు వ్యక్తిగతంగా తెలుసు వి హనుమంతరావు గారు బీసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు నాకు వ్యక్తిగతంగా ఆయన తెలుసుకుని నన్ను చూడడానికి వచ్చారు ఎలా ఉన్నావు ఏంటి కనుక్కోడానికి వస్తే ఆయనతో మాట్లాడుతూ ఉంటే అనిపించింది సో ఆ శివ కుర్రాడు గురించి చెప్పి ఇట్లా ఉందో ఇలా జరిగింది అంటే పద నేను మా అందరం కలిసి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుందాం ఆ రోజున ఆల్ పార్టీ మీటింగ్లో పెద్దల కోదండరామ్ గారు కానీ పాసెం యాదగిరి గారు కానీ అలాగే నల్గొండ నుంచి పర్యావరణవేత్తలు మిగతా పార్టీల నుంచి నాయకులు వీళ్ళందరూ వచ్చి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆ రోజు మాట్లాడిన చెంచుల ప్రతినిధి చిగుళ్ళ మల్లికార్జున్ ఒకటే చెప్పాడు అబ్బాయి మాటలు మాట్లాడుతుంటే నాకు అమెరికాలో రెడ్ ఇండియన్ చీఫ్ మాట్లాడు సియాక్స్ చీఫ్ సియాటల్ సియాక్స్ చీఫ్ అతను మాట్లాడిన మాటలు గుర్తొచ్చింది ఈ రోజుకి కదిలిస్తాయి ఆ బిడ్డ మాటలు అన్న ఈ వాగులు వంకలు సెలయేళ్ళు ఈ చెట్లు ఈ పుట్టలు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు అన్న పెద్ద పులిని పెద్దమ్మ తల్లి అంటాం ఎలుగుబంటిని మల్లన్న అంటాం తేనెలో ఉండే గడ్డని తెల్లగడ్డ దీన్ని మల్లన్న అంటాం అలాగే ఎలుగు ఇందాక చెప్పిన ఎలుగుబంటిని లింగమయ్య అంటాం ఇట్లాగా మేము మా జీవితాలు మేము బతుకుతున్నామన్న అడవిని ఆశ్రయించుకునేవాళ్ళం అని మాట్లాడితే నాకు అనిపించింది ఆ బిడ్డలకి న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాం ఇక్కడ చెప్తున్నాను మేము అభివృద్ధి జరగాలి ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి అభివృద్ధి ప్రస్థానం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జరగాలి కానీ పర్యావరణాన్ని అంత దారుణంగా విధ్వంసం చేసేసి అభివృద్ధి మనకు ఆనందం కలిగిస్తాం వేలాది మంది చెంచుళ్ళు రోడ్ల మీదకి వచ్చేస్తే వాళ్ళు కన్నీళ్ళు పెడుతుంటే ఆ కన్నీటి మీద మనం అభివృద్ధి అనగలమా ఎట్లా చేయాలి ఈ మధ్యలో కొంత అభివృద్ధి జరగాలి ఎప్పుడు అభివృద్ధి విధ్వంసంతో కూడి ఉంటుంది మన సంస్కృతి ఒక ఇల్లు తవ్వాలన్నా కానీ నేల తల్లికి భూపూజ చేసి కానీ అమ్మ క్షమించి నేను తవ్వుతున్నానని చెప్పి అంత గొప్ప నేల ఇది అంత సంస్కృతి ఇది అలాంటిది అడవులు అడవుల్ని తొలిచేస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతుంది ఎక్కడో మారుమూల శివ అనే కుర్రవాడు 17 ఈరోజు 18-19 ఉంటాయి ఒక 10 సంవత్సరాల తర్వాత అబ్బాయి అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో మీరు ఊహించండి ఒక చిగుళ్ళ మల్లికార్జున్ పర్యావరణాన్ని పరిరక్షించే మంత్రి అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి నేను అలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను